ఈరోజు దేవుడిచ్చిన అంశము ప్రేమ అండి. నిజంగా ఏసే ప్రేమను మనం గ్రహించుకుంటున్నామా? ఆర్ వి రియలీ ఎక్స్పీరియన్సింగ్, అనుభవిస్తున్నామా? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:14 వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన అనుబంధము ఏంటి? మన జీవితంలో మన ఎన్నో విషయాల్లో మన ప్రయత్నం చేస్తాం, ఆశపడతాం, ఇది అది. కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ కాదు, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రేమ. మరలా మాట చదవండి, అనుబంధమైన ప్రేమను ధరించుకుని, ప్రేమని ధరించుకునండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు సమాధానాన్ని ఇస్తాడంట, ఆ సమాధానం మన హృదయాన్ని ఏలుతుందంట. ఇవన్నీ ఏలాలని జరగాలంటే మనం ప్రేమను ధరించుకోవాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు దేవుని బిడ్డలేనా? మీరు దేవుని నమ్ముకున్న వారేనా? ఆయన రక్తంలో కడగబడిన వారేనా? అయితే మీలో ప్రేమ ఉందా? మీ కుటుంబంలో ప్రేమ ఉందా? మీ కుటుంబాన్ని చూసి ఎంత బాగుంది, ఇలా ఉండాలి మా కుటుంబం అని చెప్పగలుగుతున్నారా? ఊరికే రాదండి, ఊరికే కాదండి. ఇట్ టేక్స్ లవ్, సమర్పణ, ప్రేమ అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. మనం అసలు వాక్యంలో చూసిన ప్రేమ ఎంత ముఖ్యమైనది అనేది చూస్తే లూకాసు వార్త 10:25 నుండి చదువుతామండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. ఈ మాట గమనించండి, ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఒక ధర్మశాస్త్రపు దేశకుడు, విచ్ మీన్స్ ఎ లాయర్, అంటే ఆజ్ఞల్ని న్యాయాల్ని ఎన్ని పాటించేవాడు. 10 ఆజ్ఞలు అంటే బాగా తెలుసు. ఆయన వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడంట, అంటే యేసుప్రభుని పరీక్షిద్దామని. కానీ సర్వం ఎరిగిన యేసయ్య, హృదయ రహస్యాలు ఎరిగిన యేసయ్య, మన మాట పలుకుతాను ముందే ఎందుకు పలుకుతున్నాం, ఏ ఉద్దేశంతో పలుకుతున్నామని ఎరిగిన యేసయ్య ఎలాగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, యేసు ప్రభు అంటున్నాడు ముఖ్యమైనది ఏంటి నువ్వు అడుగుతున్నావంటే నీకే తెలుసు. ఏంటది? నీ దేవుణ్ణి ప్రేమించు. మొదటగా దేవుడు చెప్పేది నీ దేవుణ్ణి ప్రేమించు. అనుకుని చూడండి, 10 ఆజ్ఞల్లో ఏంటి ముఖ్యమైందంటే యేసు ప్రభు అంటున్నాడు నేను ఒక ఆజ్ఞగా కాదు 2 ఆజ్ఞలు. అది చెప్పాలంటే 2 ఆజ్ఞలు అక్కడ. ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించు, రెండోది నీ పొరుగువాణ్ణి ప్రేమించు. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు దేవునికి, మానవుడికి సంబంధించింది. మిగతా 7 ఆజ్ఞలు ఎవరికి సంబంధించింది తెలుసా? మనకి, మన పొరుగువానికి సంబంధించింది, మనకి, మనం జీవిస్తున్న వారితో సంబంధించింది. మనము ఎవరి దగ్గర జీవిస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరి ప్రాంతంలో ఉన్నామో, ఎక్కడ నివసిస్తున్నామో దానితో సంబంధించింది. అంటే దేవుడు అంటున్నాడు 3 ఆజ్ఞలు నువ్వు నాతో సరిగా ఉండాలి, 7 ఆజ్ఞలు నీ పొరుగుడితో సరిగా ఉండాలి. కాబట్టి ఈ 2 కలిపి బ్రేకింగ్ డౌన్ ఇంటూ 2 as 1, ఇట్ ఈస్ లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ 2 చేయి, మిగతావన్నీ కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే నువ్వు చేస్తున్న వలన మిగిలిని చెయ్యక్కర్లేదు అని అర్థం కాదు, మిగిలిని పాటించక్కర్లేదు అని అర్థం కాదు. కానీ నీవు ఈ 2 చేసిన రోజున మిగతావన్నీ ఇట్ విల్ బి ద రైట్ ఆన్సర్, సరిగా ఉంటాయి. నిజంగా మన జీవితంలో ఇది ఒక ఆజ్ఞగా పాటిస్తున్నామండి, దేవుణ్ణి ప్రేమించాలి అనే ఆజ్ఞగా పాటిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమించే మనసు మన జీవితంలో ఉందా? దేవుణ్ణి ప్రేమించే తత్వం మనకుందా? ఎందుకంటే బైబిల్లో కూడా చూస్తామండి, మానవుడు అనేక సార్లు తప్పుడు చేస్తాం చూస్తాము. కానీ దేవుడు ఎంత తప్పు చేసిన ఉండి కదా, రా నన్ను ప్రేమిస్తున్నావా నా దగ్గర రా, నా కౌగిట్లో రా, నా దగ్గర సమర్పించుకో. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి, మన బలహీనులమని ఆయన ఎరుగును, మనకు చేత కాదని ఆయన ఎరుగును, మనం పడిపోతానేమో ఆయన ఎరుగును,
అయినా కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను మనకు కనబరుస్తున్నాడు, మన మనల్ని ఆయన ప్రేమను రుచి చూడమంటున్నాడు. దేవుడు అంటున్నాడు నీ దేవుడిని ప్రేమించు. యేసుప్రభు అంటున్నాడు నీ దేవుడిని ప్రేమించాలి. రెండోది ఏంటంటే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్న మాట అంతటితో ఆపిస్ ఉంటే బాగుంటుందేమో, కానీ దానికనే ఎక్కువగానే ఉంది. నీ పొరుగు వాణ్ణి నిన్ను వలే ప్రేమించు. కష్టం కదా, పొరుగు వాణ్ణి ప్రేమించదా, ప్రేమిస్తున్నానులే, ఏదో చూపిస్తున్నానులే, ఎట్లా అంత నిన్ను వలే. చాలామంది తమ్ము తామే ప్రేమించుకోరు. నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. అసలు మిమ్మల్నే మీరు ప్రేమించుకుంటలే, మీకే మీ మీద ప్రేమ లేదు, మీకే మీ ప్రేమ మీకు ఏమాత్రం, ఏమందరా జీవితం, ఏమందరా బ్రతుకు, ఏమందరా మీరే. డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, ఇరిటేటెడ్ లైఫ్. సూసైడ్ చేసుకుని వాళ్ళు చూడండి, ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళు నన్ను ప్రేమించుకుంటే చచ్చిపోతారా? నిజంగా చెప్పండి. చాలామంది అనుకుంటారు వారిని వారిని ప్రేమించుకుంటాం అనేది తప్పు కదా అండి. వారిని వారిని ప్రేమించుకుంటాం అంటే ఓ ఇంకా ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే కదా. నో నో నో, సెల్ఫిష్నెస్ ఇస్ డిఫరెంట్, లవింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. స్వార్థంతో జీవిస్తాం వేరు, అది అపవాది బుద్ధి. ప్రేమతో జీవిస్తాం వేరు. మనల్ని మనం మొదటగా ఎందుకు ప్రేమించుకోవాలి తెలుసా అండి? మనం విలువ పెట్టి కొనబడిన వారిని, మనం ఊరకే కాదు విలువైన వారిని. మన దేహము దేవుని ఆలయము, మన దేహము పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయము. ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడాలి. నిజంగా ఒక వ్యక్తి తను తను ప్రేమించుకుంటే తన దేహానికి తనకి కీడు చేసుకుంటాడా? ఎంతోమంది క్రైస్తవులను పిలబడతారు, ఆలయానికి వెళ్తున్నానంటారు, దేవునికి సమర్పించుకుంటున్నానంటారు, కానీ వారు దేహంతో పాపం చేస్తూ ఉంటారు. నిజంగా మీరు దేవుని సొత్తేనా? మీరు నిజంగా దేవుని ప్రేమించేవారేనా? నిజంగా ఆయన ప్రేమకు విలువ ఇచ్చేవారేనా? ఆయన ప్రేమను అనుభవిస్తున్న మీరు ప్రతి స్పందనగా మీ ప్రేమ ఒకన ద్రోహం చేస్తున్నారా? ఈరోజు ఎంతోమంది మనం పరీక్షించుకోవాలంటే మన జీవితాలు ద్రోహుల్లాగా ఉంటాయి. దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకుంటాం కానీ దేవునికి తిరిగి ఏది చెల్లించాం? దేవునికి కనీసం సమయం కూడా గడపమే, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, వేరే దేనికి టైం లేదు. దేవుని దగ్గర వచ్చినప్పుడు మాత్రం టైం పనికి వస్తుందంట. దేవుడండి మనల్ని ప్రేమించే దేవుడండి, ప్రేమిస్తున్నాడండి, ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి, ప్రాణం పెట్టి చూపించాడండి మన కొరకు. నేను ఎప్పుడు అంటాను ఈ ప్రపంచంలో నేను ఒక్కడున్నా కూడా నా కొరకు వచ్చి యేసుప్రభు ప్రాణం పెట్టుండేవాడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు అంటే మిమ్మల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమించుకోగలిగితే, దేవుని ప్రేమతో మీరు నింపబడగలిగి ఉంటే మీరు ఇతరుల్ని చులకన చేయరు. ఒక భర్త నిజంగా తను తాను ప్రేమించుకోగలిగితే తన భార్యను కొట్టాడండి. ఎందుకు తెలుసా? ఇద్దరు ఏక శరీరాలై ఉన్నారు. నన్ను నేను కొట్టుకోండి అన్నవాడు తన భార్యను కొట్టడు, ఎందుకంటే తన కూడా భాగం. ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఇట్స్ వర్స్ వర్సా. కానీ నిజంగా దేవుని రక్తంతో కడగబడిన వారిని, దేవుని ప్రేమతో నింపబడిన వారిమే అని మనం జ్ఞాపకం చేసుకోబట్టే చాలా కష్టమండి. ఈరోజు ఈ వాక్యం చెప్పిన రీతిగా మొదటి పేతురు 4:8 ఏంటి తెలుసా? అన్నిటికన్నా ప్రేమ, ప్రేమ, ప్రేమ అనేక పాపములను కప్పును, గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీటిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండుడి. ప్రేమ అన్ని పాపముల్ని కప్పును, అంటే ఇంగ్లీష్లో అయితే మల్టిట్యూడ్, అంటే అధికమైన ఎన్ని పాపాలైనా కప్పుతుందంట. కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళని ఎడలో ఒకళ్ళు మిక్కటమైన ప్రేమ గల వారయ్యుండుడి. మిక్కటమైన ప్రేమ, అది ఇంగ్లీష్ బైబిల్లో కీప్ లవింగ్, ప్రేమిస్తూనే ఉండండి, ప్రేమిస్తూనే ఉండండి. ఈరోజు మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలండి, మీ జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని బిడ్డలైన మీరు దేవుని ప్రేమను రుచి చూస్తా మీరు, మీరు తప్పులు ఎన్ని చేసినా కూడా దేవుడు ఆయన ప్రేమతోనే కదా మన తప్పుల్ని కప్పేది, ఆయన ప్రేమతోనే కదా మన తప్పుల్ని కడిగి వేసేది, ఆయన ప్రేమను బట్టే కదా మనల్ని జీవింపజేసేది. మన విరోధంగా ఎవరు ఏది మాట్లాడినా, చేసినా, జరిగించినా, కుటుంబంలో మనస్పర్ధాలు వచ్చినా, ఇట్ ఈస్ త్రూ లవ్, ప్రేమ ద్వారముగా ప్రేమిస్తూనే ఉండాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి,
దేవుడు మనల్ని ప్రేమించమని చెప్తున్నాడు అండి. ఇట్స్ అ డిమాండ్, ఇట్ ఇస్ అ కమాండ్, ఇది ఆజ్ఞ, ఇష్టం కాదు, ఆజ్ఞ. నీవు క్రైస్తవుడు అయితే నువ్వు ప్రేమించాల్సిందేనయ్యా. ఎక్కడ రాసి ఉందండి బైబిల్లో ఆజ్ఞ అని అనుకుంటున్నారేమో మీరు. జాన్ 13:34-35 చదవండి చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఏమని క్లియర్గా యేసుప్రభువు చెప్తున్నానండి, మీకు కొత్త ఆజ్ఞను ఇస్తున్నానయ్యా, మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎ న్యూ కమాండ్, ఒక కొత్త ఆజ్ఞ, ఒక నూతన ఆజ్ఞ. ఏంటి? నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించండి. అంటే ఒకటి అర్థం చేసుకోవాలండి, దేవుడు మనల్ని ప్రేమించమని మనల్ని ఆజ్ఞాపించేటప్పుడు అంటే అది ఎలా కుదురుతుంది, ఇది ఎలా సాధ్యమో, నేను ప్రేమించను, ఇది కుదరదు, ఇది ఎలా సాధ్యము అన్న రీతికి చాలామంది మాట్లాడతారు. దేవుడు ఏదైనా మనం చేయలేనిది దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడా? మనకి కుదరని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడా? లేచి నడువు అయ్యా అంటే నడవలేని లేచి నడువు అంటున్నావు ఏమంటారు? అర్థం ఉందా? ఆయన నడవలేడు, నడవలేని లేచి నడువు అంటాడు. బాగా నడవగలిగినోడు, మంచిగా ఆరోగ్యం ఉన్నాడు, లేచి నడువు అంటే వాడు బద్ధకమయ్యి నడవదలుచుకోకపోతే నడవడు, కానీ నడవగలగడా, కెపాసిటీ ఉందా లేదా, ఎబిలిటీ ఉందా లేదా ఉంది. దేవుడు కూడా మనల్ని ఆయన స్వరూపంలో ఆయన గుణగణాలు తగినట్టుగా మనల్ని చేశాడండి, విచ్ మీన్స్ మనం కూడా ప్రేమించగలము కానీ ప్రేమిస్తలే. అర్థమవుతుందా? ప్రేమిస్తానికి అవకాశం ఉంది కానీ ప్రేమిస్తలే, కావాలంటే ప్రేమించచ్చు కానీ ప్రేమిస్తలే, కావాలంటే క్షమించచ్చు కానీ క్షమిస్తలే. మనం క్షమించకుండా మనం క్షమాపణ కోరుతున్నాము, మనం ప్రేమించకుండా ప్రేమను కోరుతున్నాము, దేవుడు ప్రేమిస్తే ఏడి అంటున్నాము. దేవుడు అంటాడు మొదటి నువ్వు ప్రేమించు, ప్రేమించు. ఇంకో మాటలు చెప్పాలంటే లవ్ ఇస్ కంట్రోలబుల్, ప్రేమని అధికారం చెల్లించవచ్చు ప్రేమ పైన. ఎందుకంటే నువ్వు ప్రేమించాల్సిందే అని దేవుడు చెప్తున్నాడు, నీకు ఆజ్ఞ అయ్యా. మళ్ళీ ఎలా ప్రేమించాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఎలా ప్రేమిస్తుందంత స్ట్రైట్ ఫార్వర్డ్ యేసు ప్రభు చెప్తున్నాడండి. ఇంకా నో లెవెల్స్, నో రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ ఏం లేవు. నిన్ను వల్లే ప్రేమించు, నిన్ను వల్లే ప్రేమించు, ఇంకంతే. దెర్ ఇస్ నో రూల్స్, నో కండిషన్స్. ఈ మాట యేసు ప్రభు చెప్పిన వెంటనే, ఇలా చేయి నువ్వు బ్రతుకుతావు అని యేసు ప్రభు చెప్పిన వెంటనే, నువ్వు చెప్పిన సమాధానం సరే, నువ్వు అదే చేయి నువ్వు జీవిస్తావు అని చెప్పిన వెంటనే, ఆ వ్యక్తి ఎవరైతే ఆ లాయర్ వచ్చి యేసు ప్రభు దగ్గర వాదిస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, ఆయన అంటున్నాడు తను తాను నిరూపించుకుంటాను, తను తను నీతిమంతుడుగా నిరూపించుకుంటానికి ఎవడు నా సహోదరుడు, ఎవడు నా పొరుగువాడు, ఈయన ఎవడు అని అడిగిన వెంటనే అంత పెద్ద వెంచి యేసుప్రభు కథ చెప్తున్నాడంట. ఏంటి ఆ కథ? మంచి సమరయుడు. ఆ కథలో మీరు గమనిస్తే, ఆ కథలు యేసుప్రభు చెప్తాడు, ఒక మనిషి యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడంట. అంటే నీయోడే యూదుడే అయ్యి ఉండొచ్చు, యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడు, మధ్యలో దొంగల ద్వారా దోచుకోబడ్డాడు, ఉన్నవన్నీ తీసివేయబడ్డాయి, వస్త్రాలు డబ్బు అన్నీ తీసివేయబడ్డది, కొర ప్రాణంతో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మొదటగా యాజకుడు వస్తున్నాడు, మొదటి యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. రెండోదిగా ఎవరు వస్తున్నాడు? లేవీడు కూడా వస్తున్నాడు, ఆయన కూడా వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు ఆ మార్గాన్ని వచ్చి, ఆ సమరయుడు తాను ఉన్న పరిస్థితిని చూచి జాలి పడ్డాడు అన్నట్టు. హీ టుక్ పిటీ ఆన్ హిమ్, తెలుగులో చదువుతారండి ఆ వచనం, చదవండి. అతని చూచి అతని మీద జాలిపడి, అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయాలని కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. యేసు ప్రభు కనబడతలేదా అండి? యేసు ప్రభు కూడా మనల్ని చూసి జాలి పడ్డాడండి.
పాపానికి జీతం మరణము, మరణించాల్సిన మన పైన, ద్రోహుల పైన ఆయన జాలిని పడి అపవాది మన దగ్గర ఉన్న అన్ని దోచుకుని పోతే, అపవాది మనకి అనుగ్రహించబడిన ఆశీర్వాదములు, దీవెనలు, ఆయన వాగ్దానాలు, ఆయన బిడ్డలకు ఉండే అర్హతని దోచుకుని పోతే, యేసుప్రభు మన పైన జాలి పడి, జాలి చూపించి ఆయన మన దగ్గరకు వచ్చి, ఈరోజు ఆయన రక్తం, అక్కడ ద్రాక్ష రసానికి సాదృశ్యం ఆ రక్తం అంటానండి, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ నూనెకి సాదృశ్యం, అభిషేకించబడతాం. ఆయన కడిగిన వారిని ఆయన అభిషేకించాడు. మరలా ఆయన కడిగి అభిషేకించబడిన తర్వాత ఆయన ఎత్తుకుని ఎక్కడికంట, పోటకొల్లవాణింటికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఏం చేశాడు? పరామర్శించాడు. ఈరోజు మనకి పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. టేక్ కేర్ ఆఫ్ ఈయన్ని చూసుకో, ఈమెను చూసుకో. ఆదరణకర్తను మనకిచ్చాడు మన జీవిస్తానికి, మన జీవితంలో మనం ముందుకెళ్తానికి, మనకి ఏం కావాలో మనకు అనుగ్రహిస్తానికి, మనకి శక్తిని ఇస్తానికి, ఆదరణ ఇస్తానికి. ఏమంటున్నాడు ఆయనతో మరలా, ఏమి కావాలో చూసుకో, నేను వెళ్ళని చెల్లించానయ్యా, నువ్వు ఉండటానికి సమస్తం ఇచ్చానయ్యా, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చాను, ఇంకేమైనా అవసరపడతా, మళ్ళీ నా రక్తం ఉంటుంది, నేను చూసుకుంటాను లెక్కనే, నేను చూసుకుంటాను. అందుకని యేసుప్రభు మంచి సమరయుడు అని తెలబడతాడు అండి. హీఈస్ ద గుడ్ సమరయుడన్. ఈరోజు ఆయన ప్రేమ మన జీవితంలో ఎలా చూపించాడో, మనం కూడా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమను మన ఇతరులకు పంచాలండి. మనకు అనుగ్రహించిన ప్రేమను మనకి ఇతరులకు పంపించాలండి. మన ప్రేమని మన కనపరుస్తే, మన కుటుంబంలో మనం కలిగి ఉంటే, నిజంగా మన జీవిత విధానమే వ్యత్యాసంగా ఉంటుంది. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. చివరి ముగింపులో కొన్ని మాటలతో నేను ముగిస్తున్నానండి. ఈరోజు నిజంగా ప్రేమ కలిగిన వారికి ఉండాలి. మీరు కానీ దేవుని ప్రేమ ఎరగని వారైతే, ఇఫ్ యూ డోంట్ నో ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో రాయబడి ఉంది 1 యోహాను 4:8 1 John 4:8 ఏమని ఉంటుందంటే, ప్రేమను ఎరగని వాడు దేవుని ఎరగని వాడంట. మీకు ప్రేమ అంటే ఏంటని తెలియకపోతే మీకు దేవుడు అంటే ఎవరని తెలియదు. మీలో ప్రేమ లేకపోతే మీలో దేవుడు లేడు. ఎందుకంటే అక్కడ రాయబడింది ఏంటంటే, బికాస్ గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమ. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని కలిగిన మనము, ప్రేమను కలిగిన మనము ప్రేమను పంచాలి. ప్రేమతో నింపబడిన మనము ప్రేమని ఇతరులకే అనుగ్రహించాలి. దాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమని లోకం తెలుసుకుంటుంది, ఆయన శిష్యులమని లోకం తెలుసుకుంటుంది. దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, మీరు నా వలె మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తున్న రీతిగా ప్రేమించండి. నిజంగా కుటుంబంలో గొడవలు ఉండొద్దండి. గొడవలు ఉంటే దేవునికి ఇష్టం లేదు. గొడవలు ఎక్కడ ఉంటాయో అపవాది అక్కడ ఉంటాడు. ఎక్కడ సమస్యలు, పోరాటాలు ఉంటాయి అక్కడ అపవాది ఉంటాడు. ఎక్కడైనా గొడవలు ఎక్కువ జరిగాయనుకో, అపవాదికి నివాస స్థలం. ఎందుకంటే కేకలు ఎక్కడ వస్తున్నాయో, అపవాది మాటలు, అపవాది క్రియలు, అపవాది తలంపులు వాడికి ఎక్కువ చోటు ఇస్తున్నారు. యూ గివింగ్ ద ఫుట్ హోల్డ్, స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ. కానీ దేవుని వాక్యంలో మళ్ళీ రాయబడి ఉంటుంది 1 యోహాను 4:18 ఏమంటే రాయబడి ఉంటుందంటే, ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. భయము దండనతో కూడింది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. భయము దండన, భయము ఏంటి, పరిపూర్ణత లేని వ్యక్తి. కానీ ప్రేమ ఆదరిస్తుంది. నేను ఒకటే అంటానండి, దేవుడు ఆశీర్వదించి ఒక తండ్రికి చేసిన తర్వాత దేవుని ప్రేమకు ఒక శాంపుల్ అని చూడగలుగుతున్నాను. ఎవరైనా సరే ఎలా ప్రేమించాలని అడుగుతానని చెప్తాను. మామూలుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి, కన్న తర్వాత మీ బిడ్డల్ని ప్రేమించండి, వాళ్ళు నేర్పిస్తారు ప్రేమ అంతా ఏంటని. చిన్న పసిబిడ్డ ఉంటారు, మనం ఎంతో ప్రేమిస్తాం. ఆ పసిబిడ్డ ఏం చేస్తారు, అంత బట్టలు పాడవుతాయి. నాకు ఇంకా గుర్తుంది చాలాసార్లు నా పెద్ద కుమారుడిని మొదటి రోజే పుట్టేటప్పుడే పక్కన ఉన్నాను, తీసిన దగ్గర నుంచి మొత్తం రక్తపు ముద్ద, అట్లా రక్తమంతా ఉంది పైన. నా బిడ్డ, నా కొడుకు, నా మొదటి కొడుకు. ఎంతో ఆనందం, ఎంతో ఆశ. నేనే స్నానం చేపిస్తూ నేను ఇక్కడ ఏది, ఒకసారి చాలాసార్లు బట్టల మీద వెళ్ళిపోతాడు. ఇచ్చి బట్టల మీద వేసాడు, పరా వద్దరా అంటామా? నో, నా బిడ్డ తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, ఎదుగుతాడు. తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, ఎదుగుతాడు. ఈరోజు దేవుడు కూడా మన దగ్గర అదే ఎదురు చూస్తున్నాడండి.
మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, మనం ఎదగాలి. దేవుని వాక్యం అదే. అందుకనే మనకి మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి, మనం ఎదగాలి. ఏంటంటే ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ అన్నిటిలో ఘనమైనది. ప్రేమ నిరంతరమైనది. ఈరోజు యేసు ప్రభు మనల్ని ప్రేమించిన రీతిగా మనం ప్రేమించాలి. ప్రేమ కలిగిన వ్యక్తి పెద్ద హృదయంతో ఉంటాడు. దేవుడు అనేక సార్లు మన ప్రేమను పరీక్షిస్తానికి కష్టాలు ఇబ్బందులు అనుమతిస్తాడు. కానీ ప్రేమ తప్పకుండా గడుస్తుందండి. ప్రేమ తప్పకుండా గడుస్తుంది. దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా మూడు ముఖ్యమైనవి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో శ్రేష్టమైనది ఏది తెలుసా? ప్రేమయే. మీకు విశ్వాసం ఉండొచ్చు, మీకు నిరీక్షణ ఉండొచ్చు, కానీ అతి ముఖ్యంగా మీకు కావాల్సింది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి చేతులు సమర్పిస్తున్నానయ్యా. నీ ప్రేమతో నింపమని పెడుకుంటున్నామయ్యా. నీ ప్రేమను అనుభవిస్తున్న మేము, నీ ప్రేమ ద్వారా జీవిస్తున్న మేము, నీ ప్రేమను ఇతరులతో పంచివారుగా చేయమని అడుగుతాము. నిజంగా నీ ప్రేమ ప్రతి హృదయంలో నాటబడాలయ్యా. నీ ప్రేమ కార్యంలో కనబరచబడాలయ్యా. అయ్యా, అపవాది ఎన్నో ఇబ్బందులతో, నష్టముతో, గొడవలతో, కుటుంబాల సమస్యలతో, మనస్పర్ధములతో, డిఫరెన్సెస్తో అయ్యా విడగొట్టాలని, పాడు చేయాలని, నీ నామానికి అవమానం తీసుకురావాలని ఎన్నో రీతిలుగా పోరాడుచున్నగా దేవా, నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నీ సమాధానాన్ని ప్రకటించమని వేడుకుంటున్నాము. అపవాది కార్యంలో లాయపరిచే దేవా, ప్రతి ఒక్కరు నీ ప్రేమను గుర్తెరువారుగా చేయమని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరిని నీవు దర్శించమని వేడుకుంటున్నాము దేవా. నీ ప్రేమ మరొక్కసారి వారి జీవితాలను నింపాలని వేడుకుంటున్నానయ్యా. వారి జీవితంలో నీ ప్రేమను రుచి చూడాలయ్యా. నీ వాక్యం చెప్పిన రీతిగా రుచి చూసి ఎరగమన్నావయ్యా. నీ ఉత్తముడే. హెల్ప్ అస్ టు టేస్ట్ అండ్ సీ యువర్ లవ్ లార్డ్. నీ ప్రేమ ఎంతో గొప్పది, కానీ అంధకారంలో, అంధకారంలో మమ్మల్ని ఉండనవద్దయ్యా. బంధించబడిన వారికి ఎవరిని ఉండనవద్దయ్యా. నీ ప్రేమను అనుభవించేవారుగా, నీ ప్రేమను కనబరచువారుగా, నీ ప్రేమతో ప్రతి ఒక్క గృహము, ప్రతి ఒక్క నివాస స్థలము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఏ హృదయాన్ని ముడుతున్నావో, ఏ వ్యక్తితో నీవు మాట్లాడుతున్నావో, నీ కార్యాన్ని పరిపూర్ణపరచమని వేడుకుంటున్నాము. నీ సహాయాన్ని, నీ శక్తిని కోరుతున్న వారిని ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాము. ప్రతి డిస్కరేజ్మెంటల్ గిల్టీ స్పిరిట్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో లయపరుస్తున్నాము, బంధిస్తున్నాము. దేవా, నీ బిడ్డలు నీ కౌగిట్లోకి రావాలయ్యా. నేను పాపిని, నేను పనికిరాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను అన్న రీతిగా కాకుండా దేవా, నిన్ను ఏ రీతిగా సంతోష పెట్టాలో, నీకు ఏ రీతిగా మా ప్రేమను కనబరచాలో, నిన్ను ఏ రీతిగా ప్రేమించాలో నేర్పించయ్యా. మా ప్రేమను కనబరుస్తే నువ్వు అధికంగా నీ ప్రేమను కనబరిచే దేవుడు అయ్యా. మేము ఒక చిన్న కార్యం నీ కొరకు చేస్తాను, నువ్వు గొప్ప కార్యాలు మా కొరకు చేసే దేవుడు అయ్యా. నీవే తోడండి, నీవే బలపరచండి, నీవే ఆదరించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీవే నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి.